ఈ భూమి మీద జీవం ఉందంటే దానికి కారణం ఆక్సిజన్. ఇంతవరకు మనం ఊపిరి తీసుకోవడం ద్వారా మన బాడీలో ఉండే ప్రతి కణానికి ఈ ఆక్సిజన్ సరఫరా అయ్యేది. కానీ ఇప్పుడు ఈ ఆక్సిజన్ని డైరెక్ట్గా మన బాడీలోకి సరఫరా చేస్తున్నారు. అంటే మనం ఇక ఊపిరి తీసుకునే అవసరం ఉండదు. ప్రతి ఒక్క మనిషి రోజుకి 23,000 సార్లు ఊపిరి తీసుకుంటారు. దాదాపుగా 1 నిమిషానికి 12 లేదా 20 సార్లు ఊపిరి తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే లంగ్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారో వారికి సడన్గా రక్తానికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఇన్ టైంలో వారికి ఆక్సిజన్ అందించకపోతే వారికి బ్రెయిన్ ఇంజరీ అవ్వడము, గుండెపోటు వంటివి వస్తాయి. అందుకోసమే సైంటిస్ట్స్ ఒక ఇంజెక్షన్ని డెవలప్ చేశారు. దీనితో ఆక్సిజన్ని డైరెక్ట్గా మన బ్లడ్లోకి పంపించవచ్చు. ఈ ఇంజెక్షన్ని ముందుగా మైక్రోపార్టికల్స్తో ఫుల్గా నింపుతారు. హ్యూమన్ బాడీకి అవసరమైనంత ఆక్సిజన్ను ఇది అందిస్తుంది. ఈ ప్రయోగం కొన్ని జంతువులపై చేశారు. 1 నిమిషంలో చనిపోయే జంతువుని ఎక్స్ట్రా 15 నిమిషాల వరకు బ్రతికేలా చేశారు. అంతేకాకుండా దాదాపుగా ఊపిరి అంతా ఆగిపోయిన తర్వాత కూడా ఈ ప్రయోగం చేసినా అయినా కూడా ఈ ప్రయోగం సక్సెస్ అయింది. ఓన్లీ ఎక్స్ట్రా టైం బ్రతికి ఉండటానికి కాదు, దీని ద్వారా బ్రెయిన్ ఇంజరీని, గుండెపోటును కూడా తగ్గించారు. ఫ్రెండ్స్ చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.